హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేనైతే మా బాబు బర్త్డే వ్లాగ్ చేయబోతున్నాను. అది చూసి అందరూ బాబుని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి బాబు బర్త్డే వ్లాగ్స్ అలాగే చాలా బిజీగా అలా అయిపోతుంది. ఫైనల్గా మా బాబు బర్త్డే అయితే వచ్చేసింది. మరెందుకంటే ఆలస్యం, మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా, బాబు బర్త్డే అని చెప్పేసి ముందుగుండా కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా సింపుల్గా చేసేసాను, ఎక్కువగా చేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరు, ట్రాన్స్ఫర్ అయ్యింది కదా, తను కూడా వెళ్ళిపోయారన్నమాట. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా బాబుకు బర్త్డే చేయడానికి కూడా, తను లేరు ఇంకా అని చెప్పేసి సింపుల్గా చేయాలి. అది కూడా బాబుకి బర్త్డే చేయకపోతే, అంటే ఫస్ట్ బర్త్డే కూడా అవ్వలేదు అని చెప్పేసి సింపుల్గా అలా చేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా లేరు కదా. అలా కొంచెం బెలూన్స్ అవి డెకరేట్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ బెలూన్స్ అయితే పంప్ కూడా తీసుకున్నాను. రెడీమేడ్గా కొన్ని తోరన్స్ అవి తీసేసుకున్నాము. బెలూన్స్ అవి ఎయిర్ పంప్తో ఎయిర్ అయితే ఫిల్ చేసేసాము. మా అక్క వాళ్ళ పాప ముందు నుంచి ఉంది కదా, మీరు చూసారు కదా ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చూసారు కదా, తనైతే కటకలో ఉన్నప్పటి నుంచి ఉంది. అలా తను హెల్ప్ చేసింది, అందుకని కొంచెం ఫాస్ట్గా బెలూన్స్ అయితే ఎయిర్ ఫిల్ చేసేసాము. బాబు అయితే చాలా అల్లర్ చేస్తున్నాడు, వాడిని లోపల పెట్టేసి లాక్ చేసేసాము. డోర్ లాక్ చేసేసి ఇక్కడైతే మేము డెకరేట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా రెడీమేడ్ తోరణ్ ఉంటుంది కదా, అవి వెళ్ళి షాప్లో రెడీమేడ్ దొరుకుతున్నాయి, అవి అలా తీసుకొచ్చేసాను. జస్ట్ ఇలా తోరణ్ రెండు, అంటే ఒకటి హ్యాపీ బర్త్డే ఉండే తోరణ్, ఇంకా ఇది చూసారు కదా గోల్డ్ కలర్ది, అది ఒకటి తీసుకున్నాను. అది స్టిక్కర్ ఇలా తీసేసి జస్ట్ అలా అంటించేయటమే వాల్కి. చాలా ఈజీగానే చేసేసాను, ఏం లేదు. డెకరేషన్ అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ రెడీమేడ్ దొరికాయి కాబట్టి అలా చేసేసాను అన్నమాట. తొందరగానే అయిపోయింది, ఫాస్ట్గా చేసేసాను. అంతగా ఏం చేయలేదు కదా బర్త్డే, ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి బయట ఒక, అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని, పక్కింటి వాళ్ళని, అంటే కొంచెం మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళని జస్ట్ పిలిచేసి కొంచెం ఫ్రీగా అలా చేసేసామన్నమాట. ఎక్కువగా ఏం హెవీగా ఏమీ చేయలేదు. డెకరేషన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఉంటుందని చెప్పేసి సైడ్కి బెలూన్స్ ఎయిర్తో ఫిల్ చేసాము కదా, అవి సైడ్కి అంటించేసాము, అంతే. ఏమీ లేదు, చాలా సింపుల్గా అయితే చేసేసాము. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఎయిర్ ఫిల్ చేసిన బెలూన్స్ అయితే ఇక్కడ 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, అది అంటించేసి ఇలా పెట్టేశాను సింపుల్గా. ఎక్కువగా అంటే మరి వాళ్ళ డాడీ కూడా లేరు, ఇంకా ఎవరూ లేరు అని చెప్పేసి డెకరేషన్ కూడా ఎక్కువగా చేయలేదు. అలాగే కేక్ కూడా సింపుల్దే తెచ్చేసి చాలా సింపుల్గా, అంటే చాలా సింపుల్గా చేసేసాను. ఇక్కడ బెలూన్స్ అయితే నేను వాల్కి అంటిస్తుంటే ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి, ఫ్యాన్ వేసేసి ఉండటం వల్ల. అందుకని చెప్పేసి ఒకసారి చేయాల్సింది ఇంకా డబుల్ అయిందనమాట, ఒక్కొక్కటి పెడుతుంటే ఒక్కొక్కటి పడిపోతున్నాయి. అలా అని చెప్పేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసి ఇంకా పెట్టేసాం. చాలా వేడిగా అనిపించింది, కానీ ఇంకా వాడైతే వచ్చేస్తాడు, వాడిని వేరే రూమ్లో పెట్టి ఉంచాము, వచ్చేస్తే ఇంకా చేయనివ్వడని చెప్పేసి ఫాస్ట్గా చేసేసాను అనమాట. చూసారు కదా డెకరేషన్ అయితే సింపుల్గానే ఉంది, కానీ చూడటానికైతే కొంచెం పర్వాలేదు, బాగానే అనిపించింది. ఏదో అలా నాకు వచ్చినట్టయితే ఫాస్ట్గా చేసేసాను, ఎందుకంటే మళ్ళీ వాడు వచ్చేస్తే ఏమి చేయనివ్వడని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేసేసాము. కొంచెం సింపుల్గానే ఉంది, కానీ ఇంకొకటి పెద్ద బెలూన్ ఒకటి ఉంది, చాలా పెద్దది, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. దాంట్లో కొంచెం ధర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి వేసేసి చేద్దామని చెప్పేసి ముందైతే నేను ఎయిర్ పంప్ చేశాను. కానీ చేసేసాక అది మర్చిపోయామన్నమాట వేయటం, లోపల వేయటం. మళ్ళీ లాస్ట్లో వేసేసరికి ఇది ఎయిర్ అంతా బయటకు వచ్చేసింది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎయిర్ పంప్ చేసేసి పెట్టాను. పెట్టిన తర్వాత కూడా చూసారు కదా ఎలా పడిపోయిందో, ఫైనల్గా అలా పెట్టేశాను ఏదోలా. చూసారు కదా ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, వెరీ సింపుల్గా చేసేసాను, బాగా అయితే అనిపించింది కొంచెం. చూసారు కదా ఎలా ఉందో, మీరైతే చూసి చెప్పండి ఎలా ఉందో. సింపుల్గా చేశాను కదా, అంతగా ఏమి అనిపించకపోవచ్చు, కానీ అలా అయితే అయిపోయింది, ఏదో అలా అయిపోయింది. ఇప్పుడైతే బాబుకి అంటే కేక్ అయితే ఆర్డర్ చేసేసాము కదా, ఆ కేక్ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసేసాము. తీసేసి అది కూల్ కేక్
కదా కొంచెం కరిగిపోతుందని చెప్పేసి డెకరేషన్ అవ్వగానే వెంటనే కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసేసాను. వీడైతే అస్సలు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాడు. చూసారు కదా నేను నా దగ్గర పెట్టుకున్నా కూడా ఉండట్లేదు, వెళ్ళిపోతా అంటున్నాడు. కేక్ అంతటిని హ్యాండ్స్తో ఇలా లాగేస్తున్నాడు, మొత్తం క్రీమ్ అంతా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే గట్టిగా పట్టేసుకొని వాడితో కేక్ కట్ చేయించాను. కానీ కేక్ నోట్లో పెడుతుంటే చూసారు కదా తినట్లేదు, ఫేస్ ఇలా తిప్పేస్తున్నాడు తినడంట. చాలా అల్లరివాడు అయిపోతున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు, అస్సలు ఒక కుదురుగా ఉండట్లేదు. కేక్ కటింగ్ కూడా అయిపోయిందని చెప్పేసి హారతి ఇవ్వటానికి, వాడిని ఆశీర్వదించడానికి హారతి ఇస్తుంటే వాడు అసలు కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవట్లేదు, అసలు వద్దని చెప్పేస్తున్నాడు. చూసారు కదా చిన్నపిల్లలు కదా, వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరన్నమాట. కానీ ఏదో అలా అయిపోయింది, బర్త్డే అయితే వాళ్ళ డాడీ లేకుండా సింపుల్గా చేసేసాను. ఇంకా అందరికీ నమస్తే చెప్తున్నాడు, చూసారు కదా ఎలా చేస్తున్నాడు. అక్కడ హారతి ఉంటే అది అడుగుతున్నాడు, హారతి కావాలని చెప్పి అడుగుతున్నాడు అడుగుతున్నాడని చెప్పి వాడి చేతిలో నేనైతే కర్పూరం పెడితే సైలెంట్గా కాసేపు అయ్యాడు. ఫస్ట్ నేను కేక్ పెడితే తినలేదు, కానీ ఆ క్రీమ్ తీసేసి నోట్లో పెట్టుకుంటున్నాడు. కొంచెం చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు బ్లెస్ చేస్తుంటే వాడు కూడా నవ్వుతున్నాడు అనమాట. వాళ్ళు సరదా పడుతున్నారు వాడిని చూసి. చూసారు కదా అయిపోయింది, కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను, ఇంకా వాడి బర్త్డే ఉంది బర్త్డే ఉందని చెప్పేసి, వాళ్ళ డాడీ కూడా లేరు, కొంచెం మరీ బోసిపోతుందని చెప్పేసి ఏదో సింపుల్గా చేసేసాను అంతే. కొంచెం వచ్చిన వాళ్ళకి అలా స్నాక్స్ అవి ఇచ్చేసాను. అయిపోయింది బర్త్డే అయితే. ఈ బర్త్డే వ్లాగ్ చూసారు కదా, మీరు కూడా తప్పకుండా వాడిని బ్లెస్ చేసి ఆశీర్వదించండి ప్లీజ్. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ వ్లాగ్ చూసి వాడిని బ్లెస్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.